సుందరకాండలో చాలా ప్రధానమైన విషయం. సంసార సాగరాన్ని కూడా లంఘించడం ఎలాగో ఈ పద్యం ద్వారా గ్రహించవచ్చు, హనుమంతుని చర్య ద్వారా గ్రహించవచ్చు. కేవలం సముద్ర లంఘనం కాదు, ఇది సంసార సాగర లంఘనం. మొగము బిగించి పాదములు మొత్తముగా నటనూది త్రొక్కి, మొగము బిగించి పాదములు మొత్తముగా నటనూది త్రొక్కి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి, బాహులత్యగణితలీలనూచి బాహులత్యగణితలీలనూచి, వలయంబుగ వాలము ద్రిప్పి వ్రేగునన్ నగము సగమ్ము గృంగ నగము సగమ్ము గృంగ, కపినాథుడు నింగికి జేరెరివునన్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. మహాసాహసం ఆంజనేయుడు చేసింది, ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాముడికి ఆంజనేయుడు భక్తుడు కాబట్టి చేశాడు అనద్దమ్మా. రాముడు కనపడే వరకు ఆయన భక్తుడు కాదు, ఆంజనేయుడు వేరు, రాముడు వేరు. మనం ఏదో ఒక సంబంధం అంటకట్టేస్తే ఏమైపోతుందంటే అక్కడికి ఆ సంబంధం కోసం ఉపకారం చేసినట్టు అవుతుంది. ఏ సంబంధము లేకుండా రాముడు బాధపడుతున్నాడు, సుగ్రీవుడు చెయ్యమన్నాడు కాబట్టి హనుమంతుడు చేశాడు. రామాయణం చదివే చెబుతున్నా, ఇంతకు మించిన అనుబంధం రామాంజనేయుల మధ్యలో లేదు. పూర్వజన్మ అనుబంధాలన్నీ కలపక్కల, అవన్నీ వాల్మీకి చెప్పలేదు, మన ఓవరాక్షన్లు ఇవన్నీ. ఏ అనుబంధము లేని మనిషికి హనుమంతుడు ఉపకారం చేశాడు. మనము అలాగే సమాజంలో ఏ అనుబంధము లేకపోయినా సరే కష్టంలో ఉన్నానికి సాయం చేయాలి, అదే ఆయన హనుమంతుడు, అదే సుందరకాండ. ఏదో ఒక అనుబంధం పెట్టుకుని చేసామంటే అనుబంధం కోసం చేసామన్నమాట. కొడుక్కో కోళ్ళకో కూతురుకో అల్లుడికో మేనళ్ళకో బావమరదుకో ఎంత ఉపకారం చేసినా బంధుత్వం ఉండబట్టి చేశామంటారు. ఏమీ లేకపోతే చెయ్యలేమా? దాతవ జీవితం యద్దానం దీయితే అనుపకారని అంటాడు భగవద్గీతలో. దానం ఇచ్చేటప్పుడు నీకు ఏమీ సంబంధం లేని వాడికి, ఏమీ తెలియని వాడికి, మళ్ళీ ఎప్పుడూ ఏమీ ఆశించకుండా ఇచ్చాయి, మళ్ళీ ఇచ్చాననే విషయం కూడా వాడు చెప్తాడేమో, ఎక్కడైనా మనం చెప్పక్కల అవసరం, ఆయన చెప్పకుండా చెప్పుకోను, మనం చెప్పం. మీరు ఇచ్చింది ఏదో వస్తువు నా దగ్గర ఉందంటే సంతోషమయ్యా, వెళ్ళిపోవడం అంతే. ఇలా నా గురించి అందరూ చెప్పుకుంటున్నారో అన్నామంటే సాత్విక అహంకారం అవుతుంది. తెలియని వాడికి రైల్లోంచి విసిరేసినట్టే వెళ్ళిపోవాలి దానాలు, రైల్లోంచి విసిరేసినట్టే, ఎవడు తీసుకుంటాడో మనకు తెలియదు, వెళ్ళిపోవాలంతే. మనకు అక్కర్లేదు, ఎవరికో కావాలి ఇచ్చేస్తాం అంతే. మనకు అక్కర్లేదు, ఎవరికో కావాలి ఇచ్చేస్తాం. దానికి ఏం పేరు, ప్రచారము, ప్రతిష్ట, దాని మీద మన ముద్ర, ఇవన్నీ అక్క అవసరం లేదు. ఇవి ఆలోచన చేసుకోవాలి, అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండి ఏదో ఆశించి ఇచ్చాము అంటే బెల్లం మొక్క ఇచ్చినా సరే మొత్తం బెడ్డ మొక్క అయిపోతుంది. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యాన్ని ఇచ్చాం, ఏం గుర్తింపు ఉంది కానీ గుర్తింపు కోసం ఇస్తావమ్మా, ఎంత గుర్తింపు ఉంటే సరిపోతుంది. హనుమంతుడు ఏ గుర్తింపు కోసం సముద్రం దూకాడండి? సామాన్యమైన సాహసం, ఎవడన్నా దూగ్గళ్ళ? ఈయన ఏమైనా సీతాదేవి మేనత్త కూతురా? రాముడు ఏమైనా ఈయన మేనత్త కూడుక? ఏమి సంబంధం? వీళ్ళు వానరుడు, వాళ్ళు నరుడు, జాతి సంబంధం లేదే. పోనీ ఇంత సాహసం చేసి సుందరకాండ అంతా రోజున్నర తిరిగి 32 గంటలు తిరిగి సీతాదేవిని అన్వేషించి వచ్చి ఇస్తే, రామచంద్రుడు ఇచ్చినటువంటి చెబితే వచ్చిన ఇచ్చి వచ్చిన కానుక ఏమిటండి? కౌగులించుకోవాలి, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇంత అయ్యి రామ పట్టాభిషేకం జరిగా కూడా హనుమంతుడు కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఏమీ సంబంధం లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఇవ్వలేదు. అది కూడా సీతాదేవి చెబితే ఒక్క హారం ఇచ్చారు, ఆ హారం కూడా ఇందులో రామనామం ఉందా రామనామం ఉందా అని వెతికట్ట అమాయక చక్రవర్తి. ఇంత ముగ్ధమోహన మధుర భాషమూర్తి ఇంకెవరైనా ఉంటారా? ఇంత త్యాగమూర్తి ఇంకెవరైనా ఉంటారా? సుందరకాండ అందుకోసం చదవాలి. ఉద్యోగం కోసం చదివా, పెళ్లి కోసం చదివా, పిచ్చి మాటలు ప్రచారం చేయకండి అమ్మా. ఉద్యోగాల కోసం, పెళ్లి కోసం కాదు, అది సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ భక్తి కోసం, సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ వైరాగ్యం కోసం. మన ఉద్యోగాలు పెళ్లిళ్ళు కోసం కాదు సుందరకాండ. ఏ పని కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, సంసారం బాగుండాలన్నా, అనుకున్న కార్యం సాధించాలన్నా 4 లక్షణాలు ఉండాలి. ఆ విషయం సుందరకాండలో చెప్పాడు. అందుకని సుందరకాండ చదవమన్నారు. ఇక పారాయణ చేయగానే అయిపోతుంది కాదు. ఇక్కడ ధృతికి ముందు ధైర్యం ఉండాలి, దృష్టికి ముందు చూపు ఉండాలి, మతికి దాన్ని సాధించడానికి అవసరమైన తెలివితేటలు ఉండాలి, దాక్ష్యం సమర్థత ఉండాలి. ఈ 4 ఉన్నాక పనులు కావా చెప్పండి? అందుకోసం చదవమన్నారు. ఇవి చదివితే ఆ 4 సంపాదించుకుంటావని, నీ పనులు నువ్వు చేసుకుంటావని. అందుకని సుందరకాండ ఇలా మూసేగానే కొరియర్లో ఏమీ రాదండి. ఇక్కడ అమెజాన్ కొరియర్ వచ్చింది 2000 కట్టమని, చెప్పులు వస్తాయి అందులో. ఇది ఈ వరక ప్రచారాలు చేయద్దు ఈ విషయాలు. గ్రంథాల మహత్యాలు పెరిగితే దానివల్ల గ్రంథాలు అమ్ముడవుతాయి, జనమేం బాగుపడరు.
అలాగే ఈ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే ఏం చదివినా అవ్వలేదని కానీ ఎవడో వస్తాడు మన ప్రాణానికి, మోకాలి కొబ్బరిని రాస్తాడు, ఆదివారం రమ్మంటాడు మతం మార్చేస్తాడు, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ తీరిన కోరిక అక్కడ తీరుతుందా చెప్పండి? మరి ఇక్కడ తీరిన కోరిక ఎక్కడైనా తీరుతుంది? ఈ నమ్మకంలో తేడా. అది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదండి, దేవుడు ఉన్నది కోరికలు లేకుండా చేసుకోవడానికి. దయచేసి గమనించండి, ఈ మాట చాలామందికి నచ్చదు కానీ పరమ సత్యం. నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు చెబుతున్నవాడు దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు లేకుండా చేసుకోవడానికి దైవతత్వం. ఒక్కడికి అర్థమైనా మంచిదే నా మాట. ఇందుకోసమే మన కోరికలు తీరవు, ఖచ్చితంగా మత మార్పులు జరిగిపోతాయి. ఎందుకంటే ఏదో బలహీనత ఏర్పడింది, ఎవడో వస్తాడు ఏదో చెబుతాడు, అక్కడికి వెళ్ళాక అనుకోకుండా కాలం వశాత్తు తీరుతుంది. ఆ మతం గొప్పతనం ఏం కాదు, ఏ దేవుడు గొప్పతనం కాదు, మామూలుగా తీరుతుంది. అప్పటికి ఆ మతంలో ఉండవల్ల మనకు అది గొప్పదనిపిస్తుంది. ఇంకా మొత్తం డబ్బా ప్రచారం మొదలెడతాం. ఒకచోట తీరిన కోరికలు ఇంకో చోటలో తీరుతాయండి, మన నమ్మకంలో తేడా. కానీ హనుమంతుడు నిజంగా అంత సుందరకాండ వల్ల కోరికలు తీరితే హనుమంతుడు ఏమి చేయకుండా కూర్చుని తానే కోరికలు తీర్చుకోవచ్చు కదా. సముద్రం ఎందుకు తోకడం? ఎంత సాహసం చేశాడు? మొగము బిగించి పాదములు మొత్తముగా నటను ఊది త్రొక్కి, ఇలా పాదాలు ఇలా బిగించి నేలకు అదివి పట్టాట. పైకి ఎగరాలంటే అదివి పట్టద్దు. మరి హై జంపు లాంగ్ జంపు చేసేవాళ్ళని చూడండి. పాదములు మొత్తముగా నటను ఊది త్రొక్కి నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవంబున నార్చి, ఒక అతి సాహసం చేయాలంటే శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని దానికి సిద్ధం చేసుకోవాలి. అప్పుడు నీ పనులు అవుతాయి. సుందరకాండ రహస్యం అది. ఏమీ సిద్ధం చేసుకోకుండా కూర్చుంటే అవో పనులు. అందుకే జో అనేదో పెద్ద అరిచెట్టాను. అదే వీటుగా కఠోర రవమ్మన నార్చి, అలా అరిస్తే కానీ పైకి ఎగరలేదు. ఆ ఊపు రావాలి, ఆ ఉత్సాహం రావాలి. అంత పని చేయాలంటే అతి సాహసం చేయాల్సిందే. పాదములు మొత్తముగా నటను ఊది త్రొక్కి భీకర కఠోర రవమ్మన నార్చి, బాహువులు అత్యగణిత లీలను ఇలాగ గరుత్మంతుడు రెక్కలాడించినట్టే బాహువులు ఆడించాడు. మహేంద్ర పర్వతం మీద నిలబడి వలయంబుగ వాలము త్రిప్పి, తోక మొత్తం ఇలా తీసుకుని గిరగ్గిరగ్గిరగ్గిర తిప్పాడు. ఇవన్నీ ఉత్సాహాన్ని కలిగించుకోవడం కోసం మనకి మనం చేసుకోవలసిన పనులు. ఒక పని కావాలంటే శరీరంలో ఉత్సాహం ఉండాలంటే కాస్త ఎగరాలి, దూకాలి, ముందుకు దూకాలి, వెనక్కి రావాలి, మనకి మనం ఉత్సాహం కలిగించుకోవాలి. బాక్సింగ్ చేసేవాళ్ళని, క్రికెట్ ఆడేవాళ్ళని చూడండి, ముందు గ్రౌండ్లోకి వెళ్లే ముందు అభ్యాసం చేస్తారు వాళ్ళు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. లేదా ఉన్నట్టుండి ఒక్కసారి సత్యనారాయణ వ్రతానికి పీటల మీద కూర్చున్నట్టుగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఏమీ ఉండదు, అక్కడ కింద పడతాడు. సత్యనారాయణ వ్రతానికి ముందు ఎగరక్కర్లా, దూకక్కర్లా, తినగా ఉంటే చాలు, పట్టుపట్టు కట్టుకోవడం చేతనైతే చాలు. క్రికెట్ ఆడితే అలా కుదరదండి. ఓ చారల డ్రాయర్ ఒకటి వేసుకుని ఊరంతా తిరగాలి, పెద్ద గంతులు వేయాలి, అప్పుడు వచ్చి బ్యాట్ పెట్టుకోవాలి. ఇది అంతే మరి. అందుకని వ్రేగుణం నగము సగమ్ముగురుంగ వలయంబుగ వాళ్ళము త్రిప్పి, వ్రేగుణం నగము సగమ్ము గృంగ కపినాథుడు రింగికి దాట రివుణన్. నగము సగం కృంగిపోయిందిరా పర్వతం, ఆయన ఇలా లేచినటువంటి ఆ ఒత్తిడికి పర్వతం కిందికి కృంగిపోయిందిరా సగం. నగం సగమైంది అది ప్రయోగం వల్ల. నగము అంటే కొండ, సగము అంటే హాఫ్, 1/2. నగము సగమ్ము గృంగ, ఆయన కాళ్ళ ఒత్తిడికి, పాదాల తాకిడికి పర్వతం సగమైపోయింది. అలా దూకి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, అంత సాహసం చేస్తే పనులు అవుతాయా? అవ్వ. అందుకే సుందరకాండ చదివితే అవుతాయి. చదివినట్టుగా నువ్వు ప్రవర్తిస్తావని వాల్మీకి ఉద్దేశం కానీ, చదువుతూ కూర్చుంటావు నైవేద్యాలు పెడతావని వాల్మీకి ఉద్దేశం కాదు. ఆ చదువునట్టుగా ప్రవర్తించడానికి మీ సౌకర్యం కోసం చెబుతున్నా, శ్లోకాలే అక్కర్లేదేమో, తాత్పర్యాలు కూడా చదవచ్చు, ఒట్టి వచనంలో కూడా చదవచ్చు. మనం అలా ప్రవర్తించడం ముఖ్యం కానీ శ్లోకాలు చదవడం ముఖ్యం కాదు. దాంట్లో ఏదో పవిత్రత ఉంది, దీంట్లో ఏదో పవిత్రత ఉంది. మన జీవితంలో హృదయంలో ఉండే పవిత్రతను మనం మర్చిపోతున్నాం. అసలు మన హృదయం అపవిత్రమని మన ఉద్దేశం. ఇక్కడ జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేదు, సాధనను మించినటువంటి తపస్సు లేదు. గమనించాలి, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, సాధనను మించిన తపస్సు లేదు. ఇవి చేస్తే పనులు